శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా ఇంట్లోనే ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి ఈ రోజు ఆటపాటలతో సమయం గడుపుతున్నారు కదా మరి చక్కగా మన కమల మెమోరియల్ హైస్కూల్ అకాడమీ వారు ఆన్లైన్ ద్వారా పాఠాలను ప్రవేశపెట్టడం జరుగుతున్నది మరి ఇంత చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ మీకు 8వ తరగతి మొదటి పాఠాన్ని గతంలో చెప్పాను కదా విన్నారా చక్కగా అర్థమైందామని మరి కవి గారి గురించి చెప్పుకున్నాం మరి మరొకసారి పాఠంలోని పునశ్చరణలోకి వెళ్ళబోయే ముందు మీకు కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్తాను అవి తప్పనిసరిగా పాటించండి పాటిస్తున్నారు కదా అవి అంతకు ముందు చెప్పాను గుర్తున్నాయి కదా మళ్ళీ ఒకసారి చూడండి SMS SMS S అంటే సాధారణంగా నాలుగు లేదా ఐదు అడుగుల దూరాన్ని పాటించాలి ఎవరికి వ్యక్తికి వ్యక్తికి మధ్య M మాస్క్ ని ధరించాలి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి ఎదుటి వ్యక్తి కూడా మాస్క్ ధరించాలి ధరించినచో మీరు తగిన విధంగా సూచనలు ఇవ్వాలి సోప్ వాటర్ ఎస్ అంటే సోప్ వాటర్ డెటాల్ సోప్ కానీ డెటాల్ లిక్విడ్ కానీ ఉంటుంది మీ ఇంట్లో అవైలబుల్ ఉంటుంది సో వాటితోటి చక్కగా చేతులని శుభ్రంగా ఈ విధంగా ఇక్కడ గోర్లలో కూడా నీట్గా ఇలా శుభ్రంగా చేతులని కడుక్కోవాలి అదే బయటికి వెళ్ళొచ్చారంటే మీ చెప్పులు కూడా శుభ్రంగా కడిగి ఎండలో పెట్టుకోండి అలా చేతులు ఇక్కడ మా చేతుల వరకు కూడా శుభ్రంగా కడుక్కోండి అర్థమైన పిల్లలు చక్కగా ఇలాంటివన్నీ పాటిస్తారు కదా మరి మరి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు చక్కగా అమ్మ నాన్న విసిగిస్తున్నారా విసిగించకండి వాళ్ళకి ఇంట్లో ఉంటూ మీరు ఇంట్లో ఉంటూ వాళ్ళకి తగినటువంటి పనుల్లో సహాయం చేయండి మన మీ పైన కోప్పడినా కానీ వాళ్ళని పెద్దవాళ్ళు కదా మన తల్లిదండ్రులు దైవంతో సమానం అని అంటాం మరి ఎదురు తిరిగి సమాధానం చెప్పవచ్చా తప్పు కదా చేయకండి అలా చక్కగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినండి వినయ విధేయతలతో ఇంట్లో కూడా మరి గతంలో చెప్పుకున్న పాఠంలోకి పునశ్చరణలోకి వెళ్దామా వెళ్ళబోయే ముందు చూడండి ఇక్కడ ఉపయోగించవలసిన వస్తువులు చూడండి తెలుగు క్లాస్ మొదలైంది అంటే అదే స్కూల్లో అయితే చక్కగా అన్ని తెలుగు టెక్స్ట్ బుక్ క్లాస్ వర్క్ అన్ని తీసుకొని రెడీ ఉంటారు కదా అదేవిధంగా మీరు అన్ని బుక్స్ తీసుకొని సిద్ధంగా ఉండాలి చూడండి పాఠ్య పుస్తకం క్లాస్ వర్క్ పెన్ పెన్సిల్ స్కేల్ రబ్బర్ తీసుకొని చక్కగా మీరు లెసన్ వినడానికి సిద్ధంగా రెడీ అయి కూర్చోవాలన్నమాట అర్థమైందా చూడండి మరి పాఠంలో వెళ్దాం మరి మొదటి పాఠం ఏం చెప్పుకున్నాం త్యాగ నిరతి గుర్తుందా మళ్ళీ ఒకసారి పాఠం అయిన తర్వాత పునశ్చరణ చేయమన్నాను చేశారా వెరీ గుడ్ మరి నేను ఇచ్చిన హోంవర్క్ చేశారా వెరీ గుడ్ మరి త్యాగ నిరతి త్యాగ నిరతి అనే పాఠ్యభాగం యొక్క అర్థం ఏంటి త్యాగ నిరతి అన్నాం మరి త్యాగ నిరతి అనే పాఠానికి అర్థం ఉంది కదా మరి అర్థమేంటి త్యాగము అంటే మనం ఎదుటివారికి చేసే సహాయాన్ని ఏ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అటు నుంచి ఎలాంటి లాభం పొందకుండా చేసేదే త్యాగం దాంట్లో మన ప్రాణం పోతుంది అన్నా సరే ఆడిన మాటకి కట్టుబడి ఆ మాటని నెరవేర్చడము ఆ మాటకి కట్టుబడి ఉండడం అనేది త్యాగం అర్థమైనది నిరతి అంటే అనురక్తి నిరతి అనగా అనురక్తి అంటే ఆసక్తి త్యాగం చేయాలనే ఆసక్తి కలిగి ఉండడం త్యాగం నందు ఆసక్తి అని కూడా అర్థమైందండి సో మీకు ఒక చిన్న విషయం చెప్తాను పిల్లలు ఒకసారి మనం ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా ఎదుటివారికి మాట ఇచ్చారనుకోండి ఆ పోలింటే మన చిన్నవాళ్ళే కదా లైట్గా తీసుకుంటారు అని ఆ మాట మళ్ళీ తప్పేస్తారా అంటే ఆడిన మాట తప్పినట్లే కదా ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ మాట ఇచ్చి తీరుతారో ఆ మాటకి కట్టుబడి ఉండాలి అట్లా మన రామాయణ మహాభారతాల్లో చూసుకున్నట్లయితే ఎందరో గొప్ప మహనీయుల గురించి మనం చెప్పుకున్నాం కదా సో అట్లాంటి వారిలో మనం శిబి చక్రవర్తి గురించి చెప్పుకున్నాం అలాగే త్యాగ ధనులు ఇంకెవరున్నారు మన మహనీయులు అంటే గొప్పవాళ్ళ చరిత్రలు ఏం తెలుసు మీకు బలి బలి చక్రవర్తి రంతిదేవుడు సుత్తుప్రస్థుడు ఇలా మొదలైన వారి గురించి మనం చెప్పుకున్నాం విక్రమార్కుడు ఇలా చెప్పుకున్నాం గుర్తున్నాయా మరి
పాఠ్యభాగ రచయిత గురించి చదివారు కదా ఒకసారి మరి పాఠ్యభాగ రచయిత ఎవరు నందయ్య కవి ఎవరు నందయ్య మరి నందయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు పదకొండవ శతాబ్దానికి చెందినవాడు ఏ శతాబ్దం పదకొండవ శతాబ్దం ఈయన రచనలు చాలా గుణవంతుడు ధర్మశీలి దయాశీలి
अंदर की लेदना दाने से गल गोपवा अंदर अत गुणगुणाल मार मोगेटू उ अभी विनी वील की असल अग्निदेवुड़ शिव चक्रवर्ति अंत इंद्रुड़ अग्निदेवुड़ शिव चक्रवर्ति अतन या गुणगुणाल निजमेना यदेस्ा मन परीक्षिदा परीक्षा आरीक्षा अग्नि पावुरंगा मारा चूँ अग्निदेवुड़ पावुरंगा रूपं मार्चुकुन्नाडु इंद्रुडु डेग रूपं धरिंचाडु इंका इंद्रुडुन्नाडु कदा इंद्रुडेमो डेग अंटे अर्थमैंदा मीकु कदा ए विधंगा सागुतुंदा इक्कड इंद्रुडु डेग रूपंलो धारिचाडु इक शिवुडु पावुरंगा मारा इक डेग अंटे भयंतो पावुरं ముందుకు పరిగెత్తుతూ వచ్చింది పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఎవరి దగ్గరికి వచ్చింది శివి చక్రవర్తి దగ్గరికి వచ్చింది అంటే పావురం దేహ యొక్క ఆహారం ఏంటి తనకంటే చిన్నగా ఉన్నటువంటి పక్షులే కదా తనకంటే శక్తి తక్కువగా ఉన్నటువంటి పక్షులనే కదా తన ఆహారంగా స్వీకరించేది కాబట్టి శివి చక్రవర్తి వద్దకు వచ్చి శరణ కోరింది చూడండి శివి చక్రవర్తి తన దగ్గరికి ఎవరైనా వచ్చి पशु पक्षादुलैना एवरैना सरे पेदवारैना एवरैना सरे वच्चि नाकु शरणु शरणु नाकु आपद वच्चिंदि रक्षिंचमनि नाकु इदि कावालनि याचिंचिना सरे लेदु अनुकुन्न तन शक्ति कोलदि दानं चेयगल गोप गुणवंतु अंदुकनि भयंतो ई पावुनु परिगेत्तुकुंटू वच्चि शिवि चक्रवर्ति दग्गरिकि वच्चि शरणु कोरिंदि अदि ए विधंगा शरणु कोरिंदि అనేది పాఠం ద్వారా తెలుసుకుందాం అది ఏ విధంగా శరణు కోరింది అనేది ఈ పాఠ భాగం యొక్క ఉద్దేశం ఇది ఇతిహాస ప్రక్రియ అనుకుందాం ఇతి అంటే కథ అనుకుందాం కథ అంటే హాసము అంటే వినదగినటువంటిది చక్కగా ఇతిహాసాలు భారతం రామాయణ కథల్లో కథలు చక్కగా వినదగినటువంటిది అని వినడానికి వినసొంపుగా ఉండేవి అని చూడండి పిల్లలు మన ప్రాచీన కాలంలో మన ప్రాచీన కాలంలో ప్రాచీన సాహిత్యంలో ఎన్నో నైతిక విలువలు ఉన్నాయి ఆ నైతిక విలువలను మనం తెలుసుకోవాలి మన గొప్ప గొప్ప మహనీయులు ఎలాంటి అంశాలను మనకి వాళ్ళు ఎలాంటి అంశాలను మనకి కథల ద్వారా చూపించారు ఆ కథల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం తెలుసుకోవాలి అనేది చక్కగా మనకి ధర్మం దానపుణ్యం గురించి త్యాగనీతి పాఠంలో మనకి పరిచయం చేయబడింది ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది భారత రామాయణాలు ఉత్తమమైన రాజుల కథలు వివరిస్తాయి చూడండి ప్రాచీన సాహిత్యంలోనే నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు మరి అలా చూసుకున్నట్లయితే భారత రామాయణ కథల్లో ఉత్తమమైన ఉత్తమ రాజు భారతం అనగానే పాండవులు గుర్తుకొస్తారు ఎంత అన్నదమ్ములు సఖ్యత ఉంటుంది తల్లి మాట వింటారు వాళ్ళ యొక్క గుణగుణాలు వాళ్ళ యొక్క సత్వగుణాలు అంతా కూడా చూపిస్తారు అక్కడ భారతంలో రామాయణంలో ఒక గొప్ప తండ్రి ఒక గొప్ప కొడుకు తండ్రి మాట జవదాటడు ఈ విధంగా ఒక గొప్ప అన్నయ్య ఒక గొప్ప రాజ్యాధికారి అయోధ్య రాజ్యానికి రాజు ప్రజలకి సంతోషంగా చూసి వాళ్ళందరినీ మెప్పించగలిగినటువంటి గొప్పవాడు పుణ్యపురుషుడు ఎవరు అంటే రామాయణంలో చూసుకుంటే శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటాం అలా ఉత్తమమైన రాజుల కథలు ఎన్నో వివరించబడ్డాయి కదా అందులో భాగంగానే ఒకటి తీసుకోబడింది వారిలో శివి చక్రవర్తి త్యాగగుణానికి దాక్షిణాత్యంగా నిలుస్తాడు అలా రామాయణ మహాభారతాన్ని చూసుకుంటే వారిలో ఉత్తమమైన రాజులు అనుకున్నాం మరి రామాయణానికి వస్తే ఉత్తమమైన రాజు అబ్బా రామరాజ్య పరిపాలనలా ఉంది అని ఏ రాజైనా పరిపాలిస్తూ ఉంటే ఇప్పుడు కూడా మన అధికారులు మనకి రాజులే గతంలో మనకి మారిపోయింది రాజ్యాలు పోయాయి రాజులు పోయారు కానీ రాజ్యాల స్థానంలో అధికారాలు వచ్చాయి అధికారాల స్థానంలో దేశ రాజ్యాల స్థానంలో దేశాలు వచ్చాయి అధికార స్థానంలో ఈ రాజుల స్థానంలో అధికారాలు వచ్చాయి క్లియర్ రాజ్యాలు దేశాలు రాజులు అధికారాలు అంతే కానీ నీతి నియమం ధర్మ పాలన మనని మనిషి మనిషిగా నిలబడి ధర్మ బుద్ధితోనే ప్రవర్తించమని చెప్తుంది కానీ మనకి ఇప్పుడు మానవుడిని చూసుకున్నట్లయితే ఎన్నో ఆశలకు లోబడి మన
परस्थित दृष्टिया अवनीत की पापड़ जब आजु उत्तम राज चूस वाल शिव चक्रवर्ती त्याग गुणाल इंद्रुडु मरि ఇక్కడ అగ్నిదేవుడు అనే తర్వాతకి గుర్తిస్తారు. అది ఏ విధంగా రక్షించాడు అనేది మొదటి భాగం టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4 చూస్తున్నారు కదా, మొదటి భాగంలో మొదటి పద్యం చూడండి. నీడ సత్య ధర్మ నిర్మలగా విందు నట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడది భువిక్షుతుండనై యున్న నాకు ఆహార విఘ్న పిట్టులా చరింప. చూడండి, నిన్ను నిన్ను అంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, నిన్ను అంటే శిబి చక్రవర్తి, శిబి చక్రవర్తి కదా, నిన్ను నిన్ను ఏమని పొగుడుతూ ఉంటే నేను విన్నాను అని చెప్తుంది డేగ. డేగే కదా పావురాన్ని తరుముకుంటూ వచ్చింది. మరి ఆ పావురాను ఆ శిబి చక్రవర్తిని శరణు శరణు రాజా నా ప్రాణాన్ని రక్షించు, ఆ డేగ నన్ను తరుముకుంటూ వస్తుంది అని కళ్ళపైన పడి రక్షించమని వేడుకున్నది. ఆ వేడుకున్నటువంటి సమయంలో మరి శిబి అడ్డుగా ఉన్నాడు కదా, మరి ఆ దేహ ఆ శిబితోటి అడ్డున్నటువంటి సందర్భంలోనే పద్యం అది. నేను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడది భుభిక్షుతుండనయున్న నాకు ఆహార విఘ్నం మిట్టులా చరింప. చూడండి, నిన్ను అంటే శిబి చక్రవర్తి అయినటువంటి నిన్ను సత్య ధర్మ నిర్మలుగా సత్యానికి ధర్మానికి తాత్కాలికంగా నిలిచిన వాడు గొప్పవాడి అని నేను విన్నాను. నేను విన్నాను విందు విన్నాను కదా, విందు నట్టి అంటే విందు విన్నాను నేను ఆ విధంగా వాడు గొప్పవాడి అని. అట్టి అలాంటి సత్య ధర్మాలను పాటించే నీకు ఈ సమయంలో మిక్కిలి భుభిక్షుతుండునై అంటే ఆకలితో ఉన్నవాడు, నేనిప్పుడు బాగా ఆకలితో ఉన్నాను, నాకు బాగా ఆకలిస్తుంది, కాబట్టి నా ఆహారం ఆ పావురం, ఆహారం ఆ పావురం. మరి మిక్కిలి ఆకలితో ఉన్నవాడనై ఉన్నట్టుండి నాకు ఆ ఆహారం విషయంలో ఆటంకం అనేది ఎదురుపడింది, నువ్వు అడ్డుగా నిలబడినావు, మరి ఆ ప్రకారంగా ఆచరించుట ఇది నీకు న్యాయమేనా? నువ్వు ఒక గొప్ప సత్య ధర్మ కాని పాటించేటటువంటి ధర్మం చేత స్వచ్ఛమైన వాడివి అని నేను విన్నాను. మరి ఇప్పుడు నేను భూచితుండినై నాకు బాగా ఆకలిస్తుంది, నేను ఆకలితో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నా ఆహారం ఏంటి, నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఆ పావురమే. మరి ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే నువ్వు ఒక గొప్ప సత్యవంతుడివి, ధర్మపాలనుడివి, ఒక సత్యమైన వాడిగా ప్రకాశించుతున్నావు. మరి అలాంటిది చూసుకుంటే నా ఆహారానికి నీవు ఈ ప్రకారంగా చూసుకుంటే నా యొక్క ఆహారానికి నీవు అడ్డుపడుతున్నావు, ఇది నీకు న్యాయమేనా, నీకు తగునా అని శిబిని దేవ ప్రశ్నిస్తున్నది. భావం ఒకసారి చూడండి. ఓ శిబి చక్రవర్తి, నీవు సత్య ధర్మాలను ఆచరించడం చేత కలంకం లేని వాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా నీవు ఆటంకాన్ని ఏర్పరుస్తున్నావు, ఇది నీకు ధర్మమేనా న్యాయమేనా అని ఎవరెవరిని అడుగుతున్న సందర్భం, దేగ శిబి చక్రవర్తిని అడుగుతున్నటువంటి సందర్భం. అర్థమైందండి. ఈ విధంగా ఒక పక్షి కదా, ఆ పక్షి కోసం నేను ప్రాణాన్ని అర్పించుకోవాలా అని చూడకుండా మాట ఇచ్చాడు, ఆ మాటకు కట్టుబడి తన యొక్క ప్రాణాన్ని సైతం దానపోస్తున్నటువంటి సందర్భాలు. మరి మిగతా రెండవ పద్యం తర్వాత వీడియోలో కంటిన్యూగా చూడగలరు. ఈరోజు మరి మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చూడండి. మీరు 8th క్లాస్ చిల్డ్రన్ కదా అని మేము ఇంకా వర్ణమాల రాయాలి ఎందుకు అని అపోహపడకుండా బేసిక్స్ అనేది, ఫౌండేషన్ అనేది చాలా ముఖ్యమైనది, కాబట్టి మీరు వర్ణమాల చక్కగా అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు
క్లాస్ వర్క్ లో ఒక పేజీ లో నీలిగా క్లాస్ వర్క్ మెయింటైన్ చేయండి. అర్థమైందా మీకు? మరి తర్వాత మీకు క్లాస్ వర్క్ మార్క్స్ కూడా ఇవ్వబడతాయి. అది దృష్టిలో పెట్టుకొని క్లాస్ వర్క్ మెయింటైన్ చేయగలరు. చూడండి హోమ్ వర్క్ రాసుకోండి. ఒకటి వర్ణమాల, గుణింతపు గుర్తులు, గుణింతపు గుర్తులు ఈ రెండు కూడా రెండు పేజెస్ లో ఒకటి ఒక పేజ్ లో ఒకటి ఒక పేజ్ లో నీట్ గా హెడింగ్స్ పెట్టి క్లాస్ వర్క్ ఎలా మెయింటైన్ చేస్తారో అలా చేయండి. అర్థమైందా మీరు? మళ్ళీ ఒకసారి పద్యాన్ని మీరు సాధన చేయండి, వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకోండి. ధన్యవాదాలు.